हाय एवरीवन, वेलकम टू महर्षाई वेदा चैनल। अंदर की नमस्कारम। इरोजु नेनु ड्रैगन फ्रूट ज्यूस एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। इदी मा इंट्लो पंडिन चेट्टु मीद पंडिन ड्रैगन फ्रूट अंडी। दानि कोसम इलागा कट चेसे अवसरं लेकुंडा तोक्कनु चेत्तो ओल्चेस्ते ईजीगा वच्चेसिंदी। इप्पुडु तोक्कनि सेपरेट चेसेसि फ्रूट पार्ट उंटुंदि कदा, दान्नि टू ईक्वल पार्ट्स लागा डिवाइड चेसुकोवाली। चूडंडी एंत पिंक गा उंदो। दीन्नि స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ అనేది కటింగ్ చేసేసాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాము. మా అబ్బాయి జ్యూస్ చేసే లోపలే తనకి తన ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అందుకోసం తను హెల్ప్ చేస్తున్నాడు. ఇలాగా మిల్క్ వేసేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి. డ్రాగన్ ఫ్రూట్లో టూ టైప్స్ అయితే నాకు తెలుసండి, వైట్ అండ్ పింక్. ఈ పింక్ కలర్ది చాలా టేస్టీగా ఉంటుంది, వైట్ దానికంటే కూడా. చూడండి కలర్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది కదా, చూడడానికి చాలా లుకింగ్గా అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండటం కోసం చిన్న చిన్న గాజు గ్లాసెస్లో అయితే నేను సర్వ్ చేశాను. చూడండి వాళ్ళ సైజుకి తగ్గట్టు. గార్నిషింగ్ కోసం జీడిపప్పునైతే మా అబ్బాయి వేసుకున్నాడు. చాలామంది దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్స్ని అలా యాడ్ చేసుకొని తాగుతారు కదా, అది చాలా బాగుంటుంది పిల్లలు కాబట్టి. ఇలాగా డ్రై నట్స్ని యాడ్ చేసి ఇవ్వటం వాళ్ళకి హెల్దీ అండ్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చూడండి ఇవి సర్వ్ చేశాను. ఇట్లాగా వాళ్ళు తాగేసి చాలా చాలా ఖుషిగా ఉన్నారు. వాళ్ళ మూతి అంతా కూడా పింక్గా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.